కాలమాన పరిస్థితులు మారినప్పుడు జగన్ రాజుగారు ఇప్పుడు ఎవరైనా కూడా మార్చుకుంటూ వెళ్ళాలి, అంతేగాని మన తాతల నాటి పద్ధతులనే ఇవాళ వినియోగిస్తామంటే కుదరదు. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యం అనేది ఇది డిఫరెంట్ అండి. ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతే చేయాల్సిన కార్యక్రమాలు వేరు. ఇది నిలబడిపోయింది వరద, వరద నిలబడిపోయి ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఇబ్బంది పెడుతుందంటే దీన్ని ఎదుర్కోవటానికి బహుముఖ వ్యూహం కావాల్సి వస్తుందండి. ఒక పక్కనేమో రెస్క్యూ చేయాలి, ఎక్కడన్నా మరీ ఆపదలో ఉన్నాళ్ళని శిబిరాలకు తీసుకురావాలి, లేదు కొంతవరకు సేఫ్ జోన్గా ఉండి ఇంట్లో ఉండాలకి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి, వైద్యానికి సంబంధించినటువంటి మందులు ఇలాంటివి సప్లై చేయాలి, అలాగే కొంచెం సిక్కుగా ఉన్న వ్యక్తుల్ని మళ్ళీ వైద్య శిబిరాలకు కూడా తరలించాలి, అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఇలా బహుముఖ వ్యూహం అనేది, తర్వాత ఇప్పుడు బైలైన్స్లో కూడా వెళ్ళి ఫుడ్ ఇవ్వటం అనేది పవర్ బోట్స్కి కానీ మామూలు బోట్స్కి కానీ సాధ్యం కావట్లేదండి. అవి చాలా పొడుగున్నాయి, వెళ్తే అక్కడ మ్యానోవరింగ్ తిరగటం కష్టం. అందువల్ల మెయిన్ కొంచెం వెడల్పుగా ఉన్న రోడ్ల మీదకి వెళ్ళగలుగుతున్నారు. కొన్ని సార్లకి ఇవాళ డ్రోన్ కూడా ఉపయోగిస్తున్నారంటే చూడండి, ఇవాళ మారిపోయిన టెక్నాలజీని ఉపయోగించి కొన్ని సందుల్లోనూ గొంతుల్లోనూ లేకపోతే క్లిష్టమైన ప్రదేశాల్లో దూరంగా ఉన్న ప్రదేశాలకి డ్రోన్లు కూడా చేస్తున్నారు. అట్లాగే కొంతమంది ఈ జేసీబీలు ఇలాంటి ద్వారా కూడా కొన్ని ఒక పాయింట్ రాగా తీసుకెళ్ళి అక్కడ నుంచి కార్యకర్తలు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ రొమ్ములోతు నీడల్లో తీసుకెళ్ళిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఆకలితో పాల ప్యాకెట్లకి ఫుడ్ కోసం రొట్టెలు బ్రెడ్ ఇలాంటివి ఇస్తుంటే వస్తున్నారండి, అన్న ప్యాకెట్లు తప్పదు. వీళ్ళంతా కూడా మధ్యతరగతి కన్నా అబవ్ అండి, వాళ్ళ మధ్యతరగతి అబవ్ మధ్యతరగతి కాదు క్వశ్చన్. ఆకలి ఎవరికైనా ఒకటే, భేదాడికైనా అదే పరిస్థితి, ఉన్నాడికైనా అదే పరిస్థితి, డబ్బులు తినరు బంగారం తినరు కదండి. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా గుర్తించి కొంచెం పరిపక్వతమైన మనసుతో వాళ్ళ కార్యకర్తలు కూడా దింపి పనిచేయించి తర్వాత ఎవరు వైఫల్యం ఏంటనేది ఆలోచించవచ్చు. తర్వాత ఇంత వర్షపాతాన్ని ఎవరన్నా ఒక వ్యక్తి మానవతా లోపంతో జరిగిందన్నాడు కదండి, ఎవరన్నా క్రియేట్ చేస్తారు. ఖమ్మం జిల్లా ఎంత అల్లాడిపోయిందండి, కంటి ముందు కొట్టుకుపోతున్నా కూడా ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది, వాతావరణం సహకరించలేదు. హెలికాప్టర్లు కూడా తెప్పించడానికి ప్రయత్నించారు, హెలికాప్టర్లు బయలుదేరినవి కానీ గమ్యానికి రాలేకపోయినాయి. ఇట్లా కొన్ని పరిమితులు ఉంటాయండి మనిషి చేసేవి సహాయ కార్యక్రమాలకు కూడా. కొంచెం మానవతా దృక్పథం అనేది అవ్వాలి ఏ రాజకీయ పార్టీకైనా సరే, వ్యక్తికైనా కానీ.